Tech Video channel ki swagatham. Ee roju interesting video tho mee mundu vachanu. Ee video lo YouTube trending page gurinchi cheppabothunnanu. So deeni gurinchi poorthi vishayalu telusukovalanukunte tappakunda ee video meeru chivari varaku chudandi. Adhe vidhanga ikkada kanipistunna red color button meeru press chesi naa channel ni subscribe cheyalsina korukuntunnanu. Endukante mee yokka support naaku chaala avasaram itvanti videos inka cheyalante. So meeku telusu kada YouTube lo trending page untundani. So latest ga vachina videos anni ikkada trend avutuntayi. So deeniki sambandhinchina inappropriate videos gurinchi maatladabothunnanu ee trending page ki sambandhinchi. So ok manam past 2 months nunchi chusukunte chaala క్లిక్బైట్ వీడియోస్ కానీ లేకపోతే ఏ రేటెడ్ వీడియోస్ కానీ లేకపోతే స్పామ్ వీడియోస్ కానీ మనకు ట్రెండింగ్ పేజ్లో ట్రెండ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో యూట్యూబ్ అని మొత్తం మీకు ఈ విధంగా వీడియోస్ కనబడడం వల్ల మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది యూట్యూబ్ పైన. సో వీటిని ఏ విధంగా రిడ్యూస్ చేయాలో నేను చెప్తాను. కావాలంటే ఇక్కడ ట్రెండింగ్ అని ఉంది కదా, సో ట్రెండింగ్ పేజ్లో ఉన్నాను యాక్చువల్గా. సో ఎప్పుడైతే నేను రికార్డ్ చేస్తానో అప్పుడు కొంచెం బాగానే ఉంది ట్రెండింగ్ పేజ్లో. కాకపోతే మీకు చాలా పాస్ట్ 2 మంత్స్ నుంచి చూసుకుంటే టాప్ 1 వీడియో కూడా చూడండి, ట్రెండింగ్ పేజ్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో టాప్ 1 వీడియో కూడా మీకు చెత్త వీడియోనే ఉంది కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. అంటే స్పామ్ వీడియో కావచ్చు లేకపోతే ఏదైనా అడల్ట్ కంటెంట్ కాబట్టి ఈ రకమైన వీడియోస్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య. సో వాటిని ఏ విధంగా ఎందుకు అవుతున్నాయి అంటే కేవలం వ్యూస్ వల్లే. సో వ్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల వాచ్ టైమ్ అనే ఒక పారామీటర్ ఉంటుంది యూట్యూబ్లో, దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ యొక్క వీడియోస్ అనేవి మీకు ట్రెండింగ్ పేజ్లో ఉంటాయి. కరెంట్ చూడండి, ఒక వీడియో ఉంది కదా భారతను ఏదో చేశాడని. సో ఆ వీడియో ఏంటంటే ఓలా యూట్యూబ్ అంటే సంథింగ్. సో 1 ల్యాక్లోనే 1 డేలోనే మీకు 3 ల్యాక్స్ వ్యూస్ ఉన్నాయి. సో ఇటువంటి వీడియోస్కే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్తో ఆడుకొని వీడియో చేస్తారు కేవలం డబ్బుల కోసం కాబట్టి. సో ఇక్కడ ఒక వీడియో ఉంది కదా గుర్తుపెట్టుకోండి, మీకు ఏంటంటే వైవా బ్రాండ్స్ తర్వాత వీడియో ఉంది. సో ఈ వీడియోని ఇప్పుడు మనం కొంచెం రిమూవ్ చేసి చూద్దాం. ఈ యూట్యూబ్లో ఉన్న కొన్ని ఫిల్టర్స్ని యూస్ చేసుకొని ఫీచర్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని మీరు కొద్దిలో కొద్దిగానే మీరు కాపాడుకోవచ్చు మీ యొక్క యూట్యూబ్ పేజ్ని ఇటువంటి వీడియోస్ నుంచి. సో అది ఏంటంటే రెస్ట్రిక్టెడ్ మోడ్, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే దీన్ని యూస్ చేయండి. సో మొత్తం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రెస్ట్రిక్టెడ్ మోడ్ అని ఉంటుంది. దో యాక్చువల్గా అది ఇన్బిల్ట్గా ఆఫ్లో ఉంటుంది. సో మీరు ఆఫ్లో ఉన్నదాన్ని ఆన్ చేయండి. సో ఆన్ చేసినట్టయితే ఇక్కడ సారీ ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం కింద స్క్రోల్ చేస్తాను. సో ఇక్కడ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు సేవ్ చేసేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో ఎవరైతే ఫ్లాగ్ చేస్తారో ఫ్లాగ్ చేసిన వీడియోస్ అన్నీ ఇందులో ఫిల్టర్ అయిపోతాయి. సో ఈ వీడియోని కూడా మీరు ఫ్లాగ్ చేశారు కాబట్టి అది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. కాబట్టి చూడండి ఇక్కడ వైవా బ్రాండ్స్ తర్వాత ఆ వీడియో లేదు. ఇందాక చూపించిన భర్తను ఏదో చేశాడని ఓలా యూట్యూబ్కి సంబంధించిన ఒక వీడియో ఉంది కదా, అది ఇక్కడ లేదు. ఎందుకంటే మీకు ఫిల్టర్ అయిపోయింది ఎప్పుడైతే మీరు రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేశారో. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి, అప్పుడు మీరు యొక్క కొద్దిలో కొద్దిగానే మీరు కాపాడుకోవచ్చు ఇటువంటి స్పామ్ వీడియోస్ నుంచి మీరు ట్రెండింగ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు. సో మామూలుగా అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కానీ. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, కింద స్క్రోల్ చేస్తున్నాను, కింద ఉంటుంది రెస్ట్రిక్టెడ్ మోడ్ అని. సో రెస్ట్రిక్టెడ్ మోడ్ని యాక్చువల్గా ఆఫ్లో ఉంటుంది ఇన్బిల్ట్గా. సో దాన్ని మీరు ఆన్ చేయండి. సో ఆన్ చేసినట్టయితే కొద్దిగా అయినా మీరు దీని నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు ఇటువంటి వీడియోస్ నుంచి. కావాలంటే మళ్ళీ ఆఫ్ చేసి చూపిస్తాను ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే. సో చూడండి మళ్ళీ ఆ వీడియో వచ్చేసింది వైవా బ్రాండ్స్ తర్వాత. చూడండి చూడండి, ఇందాక మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సో ఆ వీడియో తర్వాత ఈ వీడియో వచ్చేసింది. సో ఈ విధంగా మీరు కొద్దిలో కొద్దిగానైనా మీరు ఈ మోడ్ని యూస్ చేసుకొని రెస్ట్రిక్టెడ్ మోడ్ను కొద్దిలో అయినా మీరు ఈ యూట్యూబ్ నుంచి ట్రెండింగ్ పేజ్ నుంచి మీరు ఒక తప్పించుకోవచ్చు ఇటువంటి వీడియోస్ వల్ల, స్పామ్ వీడియోస్ ఇటువంటి క్లిక్ బెయిట్ వీడియోస్ చూడకుండా మీ ట్రెండింగ్ పేజ్లో రాకుండా. సో ఇంకో వీడియో ఉంది ఇక్కడ మీకు కావాలంటే చూడండి, తెలుగు సంబంధించిన ఈ వీడియో కూడా. సో సంథింగ్ ఏదో ప్రైవేట్ నెంబర్గా మార్చుకోవచ్చు మీ యొక్క నెంబర్ని ఈ విధంగా చేయండి అని ఏదో ఒక వీడియో ఉంది. ఏదో దీనికి కూడా హోమ్ ఫట్ అంట, ఇది ఏందో హోమ్ ఫట్ ఏవో పేర్లు పెట్టి కేవలం ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఫ్యాన్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా వ్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనం యొక్క వీక్ పాయింట్ని పట్టుకొని వీళ్ళు మనీ కోసం ఇటువంటి వీడియోస్ చేస్తారు. మనం ఏం చేయలేము ఎందుకంటే మనం చేయాల్సిందల్లా ఒకటే ఆప్షన్, అదేంటంటే ఫ్లాగ్ చేయడం. సో మీరు గుర్తుపెట్టుకోండి అది ఒక మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఒక వీడియో మీకు అంటే స్పామ్లా కనిపించా కానీ లేదా క్లిక్ బెయిట్ వీడియో అంటే మీరు దాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక వీడియోని ఎలా రిపోర్ట్ చేయాలంటే మీకు కింద చూడండి, కింద స్క్రోల్ చేయండి. సో యాక్చువల్గా కింద కాదు సారీ, సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని కింద ఏంటంటే షేర్ పక్కన మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంప్యూటర్లో అయితే డెస్క్టాప్ వర్షన్లో అయితే ఇక్కడ రిపోర్ట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. సో సైన్ ఇన్ అయిపోయి మీరు కావాల్సిన దాన్ని మీరు సెట్ చేసుకొని అంటే మీకు వైలెంట్గా ఉందా వీడియో లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ వీడియోనా లేకపోతే స్పామ్ వీడియోనా ఈ విధంగా సెట్ చేసుకొని మీరు యూట్యూబ్కి రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మినిమం రెస్పాన్సిబిలిటీ మనం యూట్యూబ్ని క్లీన్గా ఉంచాలంటే. సో ఈ విధంగా చేయండి, తప్పకుండా మీరు మర్చిపోకండి. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ చూసినట్టయితే చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా స్పామ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ బాధాకరమైన విషయం ఏంటంటే
ఇవి తెలుగులోనే ఎక్కువ ఉంటాయి. మీకు తెలుగులో ఇటువంటి వీడియోస్ అనేవి ఎక్కువ ఉంటాయి. జాలేజ్తాకి ఏమైంది, సో వాళ్ళకేమైంది, జియో ఆఫర్ ఏమైంది, ఈ విధంగా చాలా చాలా స్పామ్ మిస్బిహేవ్ వీడియోస్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. సో దీని గురించి మీరు కాపాడుకోవాలంటే మీ యొక్క యూట్యూబ్ పేజ్ని సో తప్పకుండా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడే మీరు ఈ యొక్క వీడియోస్ నుంచి మీరు కొద్దిలో కొద్దిలోనే తప్పించుకోవచ్చు. సో రిపోర్ట్ చేయండి, ఫ్లాగ్ చేయండి దీన్ని తప్పకుండా ఎటువంటి ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉంటే. సో మీరు ఒకవేళ మొబైల్లో చేయాలంటే ఇక్కడ మొబైల్లో చేయగానే పైన రైట్ కార్నర్లో మీకు 3 బటన్స్ ఉండే కదా, దానిపై క్లిక్ చేస్తే 3 డాట్స్, సో రిపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ విధంగా అడుగుతుంది, సో ఏ రకంగా మీకు ఇది రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది. సో వైలెంట్గా ఉందా, లేకపోతే స్పామా, లేకపోతే మిస్బిహేవ్ వీడియోనా, ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని రిపోర్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్లో ఉన్నా కాబట్టి ఈ విధంగా అడుగుతుంది. సో యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆల్ సైన్ ఇన్ అవ్వాలి సో జీమెయిల్ అకౌంట్తో. సో జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా చేయండి తప్పకుండా, మినిమం రెస్పాన్సిబిలిటీ మీ యొక్క ఇది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దీనికి సంబంధించిన వీడియోని, దీనికి సంబంధించిన విషయాన్ని. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అయినా నాకు చాలా వస్తున్నాయి ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.